వెల్కమ్ టు ట్రెడిషనల్ ఫుడ్, సాంప్రదాయకమైన వంటకాలకు నమస్కారం. ఈరోజు మీకు ఒక కొత్త వంటతో మీ ముందుకు వచ్చాను. అదేంటో తెలుసా? ముల్లంగి బజ్జీలండి. ముల్లంగితో మనం బజ్జీలు ఈజీగా చేయొచ్చు. దీనికి కావాల్సిన ఏంటో తెలుసా? పసుపు, కారం, ఉప్పు, శనగపిండి, ఆయిల్, ముల్లంగి, వాము, జీలకర్ర యాడ్ చేస్తాం. చూద్దామా? ముందుగా బౌల్లో మనం ఆయిల్ తీసుకుంటామండి. ఈ ఆయిల్ కాచేలోపు మనం ఈ శనగపిండిని వాటర్లో కలిపించుకుందామండి. ఈ శనగపిండిని మన బజ్జీలకు వేసేటట్లుగా గట్టిగా కాకుండా పలచగా కలుపుకుందామండి. ఇలా పలచగా కలపాలండి. పలచగా కలిపిన తర్వాత దీంట్లోకి మనం కొద్దిగా కలర్ కోసం మనం పసుపు వేసుకుంటామండి. లైట్ కలర్ కోసం మాత్రం వేసుకుంటే చాలు. తర్వాత కారం వేసుకుంటాం అన్నమాట. కారంగా కావాల్సిన వాళ్ళు ఇంకొంచెం కారం వేసుకుంటారండి, కారంగా ఉంటాయి. తగినంత సాల్ట్ కూడా వేసుకుంటాం. కొంచెం జీలకర్ర, వాము వేసుకుంటామండి. ఇప్పుడు దీన్ని చక్కగా కలిపెడతాం. మళ్ళీ ఇప్పుడు పిండి కలిపేయడం అయిపోయిందండి. దాన్ని మనం ముల్లంగిని ఇప్పుడు జాగ్రత్తగా చక్రాల్లో కట్ చేసుకోవచ్చు. కొంచెం థిక్గా కట్ చేసుకున్నా పర్వాలేదండి, లేదా కొంతమంది పలచగా కట్ చేస్తారు. ఇప్పుడు ఈ ముక్కల్ని మనం చక్కగా ఈ మరుగుతున్న నూనెలో వేసుకోవాలండి. కొంచెం వేగాక మీకు కొంచెం కలర్లా వస్తే బాగుంటుందండి. చాలా బాగా వేగేయండి. వేడి వేడి మీ ముల్లంగి బజ్జీ అండి. ఆస్వాదించాలనుకుంటున్నారా? రండి, ఇంకా వెయిట్ చేయకండి. వేడి వేడి ముల్లంగి బజ్జీ రెడీ. టేస్ట్ చేస్తారా? నేను చేస్తాను, మీరు చూడండి. ఎంత బాగున్నాయో. ఈవినింగ్ టైం మీ పిల్లలు స్కూల్ నుండి రాగానే ఎప్పుడు మిరపకాయ బజ్జీ, అరటికాయ బజ్జీతో వాళ్ళకి ఇసుకొచ్చి ఉంటుంది. ఈ సమోసాల కంటే ఇలాంటి బజ్జీని ఇంట్లోనే వేసుకొని టేస్ట్ చేయమనండి. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో. బాయ్.